గుమ్మడికాయ లాంటి పెద్ద తల చిరునవ్వులు చెందించే రూపం చూడగానే మన పెదవులు విచ్చుకుంటాయి ముఖం నవ్వుతూ విప్పారుతుంది మనసు ఆహ్లాదకంగా మారుతుంది కాస్తంత సెంటిమెంట్ గుర్తుకు వస్తుంది చాలా ఇళ్లలోని షో కేసుల్లో పైన ఆఫీస్ టేబుల్స్ మీద షాపులు దుకాణాలు మనం ప్రయాణించే క్యాబ్లు సొంత కార్లు ఇలా ఎన్నో చోట్ల ఎక్కడైనా సరే ఈ ఆకారం దర్శనమిస్తుంది బహుశా ఈ వర్ణాలన్నీ పోల్చుకుంటే ఉంటారు ఆయనేనండి లాఫింగ్ బుద్దా భారత వనిలో రెండు దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన చేతిలో ఎమిడిపోయే రంగుల విగ్రహం లాఫింగ్ బుద్ధ ఈ ప్రతిమ ఇంట్లో ఉంటే సుఖశాంతులు పొంగి పొల్లుతాయని సంపద తాండవిస్తుందని అదృష్టం కలిసిస్తుందని ఎన్నో నమ్మకాలు మనలో దీన్ని ఆఫీసులో ఎదురుగా పెట్టుకుంటే మానసిక ప్రశాంతత దుకాణాల్లో పెట్టుకుంటే వ్యాపారాభివృద్ధి అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు పూజాదులు లేవి చేయకపోయినా లాఫింగ్ బుద్ద సుఖశాంతులను ఇస్తుందని సిరి సంపదలు కని కురిపిస్తుందని పెంగ్ షూ అంటారు కాబట్టే మన దేశంతో పాటు చైనా జపాన్ వంటి దేశాలు సహా ప్రపంచ వ్యాప్తంగా లాఫింగ్ బుద్దాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది అసలు ఎవరి లాఫింగ్ బుద్ధ అత్యంత ప్రాధాన్యం దక్కించుకున్న వస్తువుల్లో లాఫింగ్ బుద్ధ ఒకటి మన ఇళ్లలో లక్ష్మీదేవిని పూజించినట్టే బౌద్ధ మతంలో కూడా లాఫింగ్ బుద్ధాని ఐశ్వర్య ప్రదాతగా భావించి పూజిస్తారు లాఫింగ్ బుద్ధ మూర్తి ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని మాత్రమే మనలో చాలా మందికి తెలుసు హ్యాపీ బుద్ధ బుదాయి కైసి మైత్రి హోటై ఇలా విభిన్న పేర్లతో లాఫింగ్ బుద్ధాను పిలుస్తారు ఈ పిలుపుల వెనుక వివిధ దేశాల్లో ఎన్నో కథలు ఆ ఆనవాళ్లు మన దేశంలో ఉన్నాయి అయితే విదేశాలలోనే ఎక్కువ ప్రాచుర్యం సంపాదించుకున్న మతం బౌద్ధం యావత్ మానవాళి కష్టాలు చూసి బుద్ధ భగవానుడే ఆనాటి జనబాహుళ్యాన్ని ఓదార్చాడు శాంతం సహనం ఓర్పు దయా బుద్ధుడి సొంతం అదే ఆయన ప్రవచనం సాక్షాత్తు బుద్ధుడే మైత్రిగా అవతరించాడన్నది మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథ వరాల బొజ్జమూర్తి థాయిలాండ్ చరిత్ర ప్రకారం ఆ దేశంలో ఒకప్పుడు శంకాజయ అనే ఒక సాధువు ఉండేవారట మగవారు సైతం ముచ్చట పడేంత అందంగా ఉండే ఆ సాధువును ఎంతో మంది అభిమానించేవారట ఈ పరిస్థితి అతనికి చాలా ఇబ్బందికరంగా అనిపించి తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడట అనుకున్నదే తడువుగా బాణ బొజ్జతో పాటు శరీరాన్ని లావుగా పెంచుకున్నాడని చెబుతారు ఆయనకి థాయిలాండ్ లో చాలా చోట్ల దేవాలయాలు నిర్మించారు థాయ్ ప్రజలు సంఖాజాయ్ సాధువును ఈనాటికి అదృష్ట దేవుడిగానే భావిస్తారు ఇప్పటికీ అలా సంఖాజాయ్ మూర్తి పూజలు అందుకుంటోంది వరాలన్నీ ఆయన పొట్టలోనే ఉంటాయని అందుకే దానిపై చేత్తో రాస్తే అదృష్టం వరిస్తుందని థాయిలాండ్ ప్రజల నమ్మకం చైనాలో హుతి లాఫింగ్ బుద్దను చైనాలో హుతి అని పిలుస్తారు సుమారు వెయ్యేళ్ల క్రితం లియాంగ్ వంశస్థులు చైనాను పాలిస్తున్న రోజుల్లో బుద్ధుడు తమ దేశానికి వచ్చాడని అప్పట్లో ఆయన్ను హుతయాన్ని పిలిచేవారని కొందరు చెబుతారు అయితే సన్యాసి జీవితం గడిపే బుద్ధుడు పెద్ద పొట్టతో నెత్తి నవ్వుతూ భుజన సంచి చేతిలో పాత్రతో తిరిగేవారట ఆయన మహిమల గురించి తెలియని వారికి బుద్ధుడు కేవలం ఓ భిక్షగాడు మాత్రమే తెలిసిన వారికి మాత్రం ఓ బాంధవుడు తన చుట్టూ చేరిన పిల్లలందరికీ తన సంచిలోని తినుబండారాలు మిఠాలు పెంచేవాడట తినుబండారాలు ఎంత మంది పిల్లలకు పంచిపెట్టినా ఆ చిన్న సంచిలోంచి ఇంకా ఇంకా వస్తూనే ఉండేవట ఆయన దర్శించిన వారందరికీ ఆ రోజంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడిచిపోయేదట అందుకే చైనాలో లాఫింగ్ బుద్ధాను అదృష్టానికి సూచనగా భావించి పూజిస్తారు కొందరు పూతాయిగా పిలిచేవారట హుతి అనే పేరే క్రమంగా పూతాయిగా మారిందని చెప్తారు ఇక జపాన్ లో అయితే లాఫింగ్ బుద్దాను ఆ దేశంలో ఉన్న ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా పూజిస్తారు ఎన్నో రూపాలు లాఫింగ్ బుద్ధకు ఎన్నో రూపాలు మార్కెట్ లో లాఫింగ్ బుద్ధ విగ్రహాలు మనకు వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయి వాటిలో ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది ఒక్కో రూపం ఒక్కొక్క రకమైన లాభాన్ని ఇస్తుందట మరి లాఫింగ్ బుద్ధలో ఎలాంటి ఆకారాలు ఉన్నాయో వాటి లాభాలేంటో వివరాలు చూద్దామా నిల్చుంటే ఆరోగ్యం రెండు చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే బుద్ధుడి ప్రతిమను ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యం దీర్ఘాయుషు కలుగుతుందట నవ్వుముఖంతో నిలబడి ఉన్న విగ్రహం ఇంటికి సకల సంపదలను సుఖ సంతోషాలను చేకూర్చేదిగా భావిస్తారు పిల్లలతో ఆడుకునే భంగిమ పిల్లలతో ఆటలు ఆడుతున్న భంగిమలో ఉండే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందట అదృష్టం నేరుగా స్వర్గం నుంచి దిగి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే చిన్న పిల్లల మాదిరి లాఫింగ్ బుద్ధ కూడా స్వతహాగా జాలి కరుణ అమాయకత్వం వంటి లక్షణాలు కలిగిన కావడం వల్ల అతనిలోని ఈ మంచి గుణాలన్నీ అదృష్టం రూపంలో మనకు దక్కుతాయి చేతిలో చేతిలో గిన్నెతో గిన్నెతో ఉన్న లాఫింగ్ బుద్ధ ప్రతిమ జ్ఞానాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు ఈ రూపం దాన ధర్మాలకు ప్రతీకగా నిలిచిన నిదర్శనంగా భావిస్తారు మనం కూడా ఎవరికైనా దానం చేస్తే కష్ట సమయాల్లో మనకు సహాయం అందుతుందని చైనా ప్రజలు విశ్వసిస్తారు ఉంటే చేతిలో విసిన కర్ర లేదా కర్రతో ఉన్న లాఫింగ్ బుద్ధ దూర ప్రయాణాల్లో మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ కల్పిస్తాడట బంగారు నాణాలపై కూర్చొని బంగారు నాణాల మీద కూర్చుని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే అదృష్టం ఈ ప్రతిమ ఆరోగ్య ప్రదాతే కాదు సమృద్ధిగా సిరి సంపదలు సమకూరుస్తుందట బంగారు రంగులో ఉండే ప్రతిమ నెగిటివ్ శక్తులను హరిస్తుందని ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు జ్ఞాన ప్రదాత మెడలో ముత్యాల బిడ్స్ లేదా చేతిలో బంతిని కలిగి ఉన్న విగ్రహం జ్ఞానం సంపద మంచి ఆరోగ్యానికి ప్రత్యేకగా చెబుతారు క్రిస్టల్ తో తయారు చేసిన లాఫింగ్ బుద్ధ జ్ఞానాన్ని పెంచుతుంది ఎక్కడ పెట్టాలి అదృష్టాన్ని తెస్తోంది కదా అని లాఫింగ్ బుద్ధ విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలేదు ఒక నిర్దేశిత స్థలంలో నిర్దేశిత దిశలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అలా సక్రమంగా ప్రతిష్ఠించినప్పుడే అనుకున్న ఫలితాలు పొందుతారట నిలబడి ఉన్న బుద్ధుడి ప్రతిమను తూర్పు దిశగా అభిముఖంగా ఉంచాలి కుటుంబంలో సమస్యలు తొలగిపోయేందుకు ఇంట్లో వాళ్ళందరికీ పదే పదే కనిపించే ప్రదేశాన్ని ఎంపిక చేసి పెట్టాలి లివింగ్ రూమ్ లేదా ప్రధాన హాల్లో పశ్చిమాభిముఖంగా కూడా ఉండవచ్చు బంగారు నాణాలపై ఉండే బుద్ధుల ప్రతిమ వాయు దిశలో ఉత్తరం లేదా దక్షిణాభిముఖంలా ఉండాలి ఒకవేళ వాయువ దిశలో స్నానాల గది లేదా వంటిలో ఉన్న చోట ఈ ప్రతిమను ఆగ్నేయంలో ఉంచడం మేలు పిల్లలతో ఆడుకుంటున్న మూర్తిని హాల్లో కానీ చిన్న పిల్లల లో కానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది ముత్యాలు ఉన్న విగ్రహాన్ని స్టడీ రూమ్ లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్ సిగ్నల్స్ పిల్లల మనసును ప్రశాంతంగా ఉంచుతాయని నమ్ముతారు ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్లో ఈశాన్య దిశలో ఉంచాలి నవ్వుతూ నిలబడి ఉన్న విగ్రహాన్ని ఆఫీసులో మనకి కనిపించేలా ఎదురుగా పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి సహ ఉద్యోగులతో బంధం మెరుగుపడుతుందని నమ్ముతారు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాలను ఎక్కడ పెట్టినా కంటికి సరాసరి కనిపించేలా లేదా కాస్త ఎక్కువగా ఎత్తులో పెట్టుకుంటే మంచిదన్నది వాస్తు నిపుణుల అభిప్రాయం తీగలు స్విచ్ బోర్డుకు దగ్గరలో వీటిని పెట్టడం అస్సలు మంచిది కాదని కొందరి నమ్మకం బుద్ధ విగ్రహాలను నేరుగా ఫ్లోర్ మీద పెట్టడం లాఫింగ్లలో ఉంచడం వంటివి మంచి పద్ధతులు కావని వాస్తు నిపుణులు అభిప్రాయపడతారు ఇంట్లో సూర్యకిరణాలు ప్రసరించే ప్రదేశంలో సింహద్వారానికి ఎదురుగా వీటిని ఉంచితే మంచి జరుగుతుందన్న విశ్వాసం కూడా కొందరిలో ఉంది లవర్స్ కి కానుకగా ఇస్తే ప్రేమించే వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా లాఫింగ్ బుద్ధను ప్రేమికులకు కానుకగా అంతచేస్తే వారి ప్రేమ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోతుందని పెన్షన్ నిపుణులు చెబుతారు పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడి బొమ్మ బహుమతిగా ఇవ్వాలట దీనివల్ల ప్రేమ మరింత బలపడి ఎలాంటి కలతలు రాకుండా ఉంటాయట వివాహ బంధం బాగుంటుందట లాఫింగ్ బుద్ధ బదులు లక్కీ క్యాట్స్ మన దేశంలో పిల్లి ఎదురొస్తే అపశకునంగా భావిస్తారు కానీ జపాన్ దేశంలో మాత్రం పిల్లిని అదృష్ట దేవతగా భావిస్తారు టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్న జపాన్ దేశస్థులు ఒకప్పుడు తమ పాపాలను పోవడానికి ఎలాంటి కీళ్లు జరగకుండా లాఫింగ్ బుద్ద ప్రతిమలను తమ ఇంట్లో కార్యాలయాలలో ఉంచుకునేవారు తాజాగా వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ లక్కీ ను ఉంచుకుంటున్నారు ఈ లక్కీ క్యాట్స్ ఇంట్లో ఆఫీసులో ఉంటే వ్యతిరేక శక్తులు దరిచేరవని ఎలాంటి కష్టాలు కలగవని ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వాటిని చూస్తూ వెళితే తమకంతా అదృష్టం కలుగుతుందని జపనీయులు నమ్ముతున్నారు ప్రస్తుతం అక్కడ లక్కీ క్యాట్స్ సేల్ విపరీతంగా ఉందట మీకు తెలుసా ఒకసారి అంతర్జాతీయ వేలంలో ఓ లాఫింగ్ బుద్ధ విగ్రహం పది లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది కానీ జపాన్ లో మాత్రం లాఫింగ్ బుద్ధ బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ క్యాట్స్ ను ఉపయోగిస్తున్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి